మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని అవయవాలకు సరిపడా రక్తం సరఫరా కావాలి. ఆ రక్తం కండరాలకు, ఊపిరితిత్తులకు, మెదడుకు ఆక్సిజన్ను సమర్థవంతంగా తరించాలి. రక్తంలో ఉండే ప్రోటీన్లను తయారు చేయడానికి ఉపయోగపడే కణచమే ఐరన్. మరి మీ శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుందా? అది తెలుసుకోవడం ఎలా? సరిపడా ఐరన్ను తీసుకునే విధానం అనేది ఇప్పుడు చూద్దాం. శరీరానికి ఐరన్ చాలా అవసరం. అన్ని భాగాలు సమర్థంగా పనిచేయాలంటే రక్తం, అందులోని ప్రోటీన్లు, హీమోగ్లోబిన్, మయోగ్లోబిన్లు చాలా అవసరం. ఇవే రోగ కారకాలపై పోరాడే శక్తిని పెంచి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రక్తం వలన అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఇలా అన్ని భాగాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ను అందించే హీమోగ్లోబిన్, మయోగ్లోబిన్ల తయారీకి ఐరన్ సహకరిస్తుంది. ఈ ప్రోటీన్ల తయారీ ఆగిపోతే రక్తహీనత ఏర్పడుతుంది. దీన్నే ఐరన్ లోపంగా గుర్తిస్తాము. అలసటగా, బలహీనంగా, మైకంగా ఉండడం, పాలిపోయిన చర్మం, గుండె వేగంగా కొట్టుకోవడం, తలనొప్పి, జీర్ణ సమస్యలు, ఇవి ఐరన్ లోపానికి సంకేతాలు. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు. పోషకాహార లోపం వలన శరీరానికి ఐరన్ సరిపడా అందక రక్తహీనత ఏర్పడుతుంది. ఐరన్ అనేది మన బ్లడ్ సెల్స్ కి చాలా వరకు, అంటే మన బాడీకి చాలా వరకు అవసరం ఉంటుంది. ఇదొక చాలా ఇంపార్టెంట్ మినరల్ అన్నమాట. ఎస్పెషల్లీ ఈ అయాన్ వచ్చేసి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి మనకు. మామూలుగా అయితే మనకు ఈ అయాన్ వచ్చేసి చాలా వరకు ఫుడ్ ఐటమ్స్లో అవైలబుల్ ఉంటుందండి. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి వెజిటేరియన్ ఫుడ్స్లో ఉంటుంది అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా ఉంటుంది. బట్ డిఫరెన్స్ వచ్చేసి మనకు వెజిటేరియన్ ఫుడ్లో ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక ఫుడ్ ప్రోడక్ట్లో ఒక 1 కప్లో మనకు ఒక 10 మిల్లీగ్రామ్స్ అయాన్ కంటెంట్ ఉంది అంటే కనుక అందులో నుంచి సగమే మన బాడీకి అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ వెజిటేరియన్ అయాన్స్ వచ్చేసి మనకు నాన్ హీమ్ అయాన్ అంటారు. సో హీమ్ అయాన్ వచ్చేసి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో మనకు చాలా వరకు అవైలబుల్ ఉంటుంది. ఈ నాన్ హీమ్ అయాన్ అంటే మనకు అబ్సార్ప్షన్, అంటే మన రక్త కణాల్లో ఏదైతే అయాన్ అనేది అందుతుందో అది సగం వరకు దాని బెనిఫిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్లకు మనము చాలా డిఫరెంట్ సోర్సెస్లో ఈ అయాన్ కంటెంట్ అనేది అవైలబుల్ ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రిచెస్ట్ సోర్స్ అంటే ఈవెన్ మన బాడీలో కూడా లివర్ అనే ఈ ఆర్గన్లో ఐరన్ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి గోట్ లివర్ కానివ్వండి, షీప్ లివర్ కానివ్వండి, చికెన్ లివర్ కానివ్వండి, ఇందులో మనము చాలా వరకు అంటే ఎక్కువ మాత్రలో మనం ఈ ఐరన్ అనేది చూడొచ్చు. మనిషి శరీరానికి ఐరన్ చాలా అవసరం. మగవారు రోజుకు 8 మిల్లీగ్రాములు, 19 నుండి 50 సంవత్సరాల వయస్సు కల స్త్రీ అయితే రోజుకు సుమారు 18 మిల్లీగ్రాములు, గర్భవతిగా ఉన్నట్లయితే 27 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది. మాంసం, చేపలు, గుడ్లు తినకపోవటం వలన ఐరన్ శాతం పడిపోయే అవకాశం ఉందని చెప్పుకున్నాం. మరి వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి అనే అనుమానం రావచ్చు. నాన్ వెజ్లో ఉన్న ప్రోటీన్స్ కంటే దాదాపు రెట్టింపు మోతాదులో ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. శరీరం ఐరన్ను సంగ్రహించటంలో విటమిన్ సి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే నారింజ, స్ట్రాబెర్రీలు, బ్రకోలీ వంటి ఆహారాలు ఎక్కువ తీసుకుంటే శరీరం ఐరన్ను సులభంగా గ్రహించగలుగుతుంది. వెజిటేరియన్స్ అయితే కనుక మనకు నట్స్, అంటే బాదాం, అఖ్రోట్, అంజీర్, ఖర్జూర ఇలాంటివి, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ రెండిట్లో కూడా మనకు ఐరన్ కంటెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. వీటితో పాటు సీడ్స్ అంటారు కదా, అంటే నువ్వులు, నట్స్ అంటే ఈవెన్ పల్లీల్లో కూడా ఉంటుంది నువ్వులు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటి వాటిలో కూడా మనకు ఐరన్ కంటెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. నట్స్, సీడ్స్ కాకుండా ఈవెన్ గ్రీన్ లీఫ్ అంటుంటారు కదా ఆకుకూరలు, ఆకుకూరల్లో కూడా మనకు ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. ఈవెన్ బీన్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బీన్స్లో డిఫరెంట్ ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఈవెన్ లెంటిల్స్ అంటారు కదా, ఎర్రపప్పు, ఇందులో కూడా మనకు ఐరన్ కంటెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఈ ఎప్పుడైతే మనము వెజిటేరియన్ సోర్సెస్ తీసుకుంటూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్లో రిక్వైర్మెంట్ వచ్చేసి 20 మిల్లీగ్రామ్స్ ఉందనుకోండి, సో వెజిటేరియన్స్ అయితే 40 మిల్లీగ్రామ్ ఐరన్ అనేది రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటూ ఉండాలి. సో దట్ మనకు డెఫిషియన్సీ సింటమ్స్ రాకుండా మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే
ఎనీమియా కానివ్వండి, లేదంటే ఏదన్నా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డెఫిషియన్సీ వచ్చినప్పుడు సప్లిమెంటేషన్స్ తీసుకుంటూ ఉంటారో, ఎప్పుడు కూడా ఓవర్ డోసేజ్ అవ్వకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓవర్ డోసేజ్ వల్ల కూడా మనకు చాలా ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ ప్రాపర్గా అవ్వకపోవడము, ఎక్కువ ఐరన్ తీసుకోవడం వల్ల జింక్ మినరల్ అబ్సార్ప్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకా స్టమక్ క్రాంప్స్ రావడము, నాజియా కానివ్వండి, వామిటింగ్ కానివ్వండి, ఇలాంటి సిమ్టమ్స్ కూడా చూస్తుంటాము. సో ఐరన్ సప్లిమెంట్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా మెడికల్ సూపర్విషన్ కానివ్వండి, లేదంటే డైటీషియన్ సూపర్విషన్లో కానీ తీసుకుంటే కనుక ఇలాంటి సిమ్టమ్స్ రాకుండా మీరు చూసుకోవచ్చు. మాంసం, చేపలు, గుడ్లు వంటి ఆహారాలు శరీరానికి ఐరన్ను సరిపడా మోతాదులో అందిస్తాయి. బత్సలికూర, బీన్స్, గింజలు, తృణధాన్యాలు, ఆకుపచ్చ ఆకుకూరలు వంటి ఇతర ఆహారాల నుండి మీ శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. అయితే సర్జరీ, దీర్ఘకాలిక రోగాలు వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఐరన్ సప్లిమెంట్స్ తప్పక వాడాల్సి ఉంటుంది. ఐరన్ మోతాదు ఎక్కువైతే శరీరం జింకును గ్రహించే శక్తి కోల్పోతుంది. అందుకే సప్లిమెంట్స్ ను ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో వారు సూచించిన ప్రకారమే వాడటం అత్యుత్తమం. చూసారుగా, శరీరానికి ఐరన్ అవసరం ఎంతుందో, ఐరన్ లోపాన్ని అధిగమించి సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం రాకుండా సహజ పద్ధతులలో శరీరానికి ఐరన్ను అందిస్తే అంతకన్నా ఆరోగ్యం ఏముంటుంది? చక్కని ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన జీవన విధానంతో ఐరన్ లోపాన్ని అధిగమించి ఆరోగ్యంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను.